అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోడవ ఏముందో మనందరం అర్థం చేసుకోవచ్చు. లేదా మేమో లేకపోతే మీరో కాదు, ఈరోజు ఒక 1 ఇయర్ చిన్న పిల్లవాడు అడిగినా కూడా ఎందుకు ఈ రాజీనామా 3 ఏళ్ల తర్వాత హడావిడిగా దీన్ని యాక్సెప్ట్ చేశారు అంటే అందరికి తెలిసిన ఒకే ఒక్క సమాధానం, ఏం లేదు రానున్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి, రేపు April 2 తారీఖు తోటి ఇప్పుడున్న ఈ 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ ఒక 3 రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి. ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే, ఎందుకంటే ఆయనకు మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోలా, ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న, ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి. ఏదైతే మా అనురాధ గారు ఎమ్మెల్సీని పెడితే ఎలాగైతే మనం గెలిచామో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఒక రాజ్యసభ ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈరోజు దాన్ని అడ్డుకోవాలి, ఎలాగైనా సరే రాజ్యసభలో 3 సీట్లు గెలుచుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి, ఒక్క ఓటైనా తగ్గించగలిగితే మనం దీనికి సక్సెస్ అయినటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు హడావుడిగా ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేసి, మేమందరం కూడా నిన్న టీవీలో వస్తూ చూసాం, కనీసం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ అడుగుతారు ఇట్లా మీరు రాజీనామా చేశారు, ఈ రాజీనామాని ఇప్పుడు ఆమోదిస్తున్నా, మీకు సమతమేనా, లేకపోతే ఏమైనా మీకు ఏమైనా మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు, సంథింగ్ అడుగుతారు అండి. ప్రొసీజర్ అది గతంలో ఎప్పుడు రాజీనామాలు చేసినా కూడా ఎవరైనా అది ఒక ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ఎక్కడ కూడా ఫాలో కాదా, దాన్ని చేసేసేసి నిన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. దీన్ని ఆల్రెడీ మొత్తం నేను యాక్సెప్ట్ చేయటం వెంటనే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని నోటిఫికేషన్లో కూడా పెట్టేయడం జరిగింది. అంటే ఎంత కుట్ర కోణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. నాట్ ఓన్లీ రాజీనామా, ఆ భగవంతుడి దయవల్ల విశాఖ ప్రజల ఆశీస్సులతో మా చంద్రబాబు నాయుడు గారి యొక్క దీంతో ఇప్పటిదాకా అన్ని పదవులు కూడా చేసే అదృష్టం అవకాశం నాకు కలిగింది. చిన్న వయసులోనే ఎంపీ అయ్యాను, కంబైండ్ స్టేట్లో మంత్రి చేశాను, కొత్త స్టేట్లో మంత్రి చేశాను, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, కంటిన్యూగా 99 నుంచి ఇప్పటిదాకా కూడా ఏదో ఒక పదవిలో ఉంటూ వచ్చాను. మరి ఇదే కాదు, భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే పదవులు రాజీనామాలు, ఇంకా అవసరం అయితే అంతకుమించి త్యాగాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తెప్పనన్నాడో, ఎలా రాజకీయం మడత పడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాయన, ఆ విలువలకు ఎలా సిలువులేస్తా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా, మేము స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రాన్ని నిలదీయగలరా, లేకపోతే పార్లమెంట్లో రేపు సెషన్ జరుగుతూ ఉన్నాయి, మీ పార్లమెంటు సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా, అవసరం వస్తే మొత్తం ప్లే కార్డు పట్టుకొని మేము పార్లమెంట్లో స్తంభింప చేయగలరా, లేదు మేము రాజీనామా చేస్తాం గంటా శ్రీనివాసరావు చేసినట్టుగా, లేదు పల్లా శ్రీనివాస చేసినట్టుగా మేము ఆమరణ దీక్ష చేస్తామని చెప్పని చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులు కానీ మీకు కానీ ఉందా అని చెప్పని ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం. మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతూ ఉన్నాయో ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక పక్క మనం చూస్తా ఉన్నాం రోజు రోజు జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 50 మందికి పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అంటే మామూలుగా ప్రజలు ఎలాగూ అసంతృప్తిగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసంతృప్తిగా ఉంటాం, ఒక పక్క వరుసగా చూస్తూ ఉన్నాం. పేపరు పొద్దునే తెలిస్తే యాంగ్జైటీగా అందరూ చూస్తున్నారు, ఈరోజు ఎన్ని వికెట్లు పడ్డాయి, అంటే వికెట్లు అంటే క్రికెట్ వికెట్లు కాదు, ఎంపీలా ఎమ్మెల్యేలా ఎంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు, ఎంతమంది ఈరోజు వైసీపీ మీద ధ్వజెత్తుతా ఉన్నారు, అలాగే టీవీ న్యూస్ చూస్తూ ఉంటే షండగా అన్ని న్యూస్ ఉండగా షండగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్రేకింగ్ పెట్టి తాజా వార్త అని చెప్పి ఇప్పుడే ఒక ఎంపీ రాజీనామా, లేకపోతే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజీనామా, ఇప్పుడే ఇంకొక ఈళ్ళు ధ్వజమెత్తారు. ఇట్లాగా ఒక అధికార పార్టీ 151 మంది శాసనసభ్యులతోటి 22 మంది ఎంపీలతోటి చరిత్రలో ఇప్పుడు విధంగా ఓట్ బ్యాంక్ తోటి వచ్చిన ఒక పార్టీ 4 సంవత్సరాల 9 నెలల సమయంలో ఇంత అప్రతిష్ట కాలు కావడం ఇదే ఫస్ట్ టైం.
మరి ఎలాగా ప్రజలు దీని మీద గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే నా రాజీనామా అంగీకరించారో దాని మీద నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను, ఇది నీ భవిష్యత్తుకి ఒక చెల్లు చీటి. ఈ నిర్ణయంతో మీరు ఒక అదప్ పాతాళానికి మీరు పడిపోతా ఉన్నారు. ఎలాగైతే విశాఖపట్నం బ్లాస్ట్ ఫర్నేస్ అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉందో, ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ పార్టీని దాంట్లో వేసేయడం ఖచ్చితంగా కరెక్ట్. రేపు త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు ఒక రాజకీయ కుట్రకోణంతో ఒక రాజకీయ దురుద్దేశంతో విలువలు పక్కన పెట్టి సాంప్రదాయాలు పాటించకుండా ఈ రాజీనామాను ఇలా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మీరు ఏ లక్ష్యంతో అయితే చేశారో మీ లక్ష్యం ఒకటే, ఏదో 2 నెలలు 3 నెలలో ఎలక్షన్ జరిగిపోతా ఉండగా రాజీనామా ఆమోదించేస్తే నాకు జరిగే నష్టమే లేదు. ఎందుకంటే ఇక 2 నెలలు ఎలాగో ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, 1 మంత్లో ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది, ఎమ్మెల్యేలు అందరూ కూడా మామూలు అయిపోతారు. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే పదవి గురించి కంటే కూడా మీరు ఏదైతే ఆశించారో, మీరు ఏ లక్ష్యంతో అయితే మీరు ఈ రాజీనామా ఇంత హడావిడిగా దొంగచాటుగా దీన్ని ఆమోదింపు చేశారో, ఆ లక్ష్యం నెరవేరకుండా ఉండాలంటే రాజ్యసభలో నేను సంబంధించి రేపు ఎన్నికల్లో ఓటేసే అవకాశం నేను కల్పించుకోవాలి. దానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో నేను ఇప్పటికే న్యాయ నిపుణులతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవి గతంలో చాలా కేసెస్ ఉన్నాయి, ఏదైనా దీనికి టెక్నికల్గా చేసింది వాడు తప్పని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మా పార్టీ పెద్దలతో మాట్లాడడం, పార్టీ నాయకత్వం కూడా దీని మీద సీరియస్గా లీగల్ సెల్ వర్కౌట్ చేస్తూ ఉంది. ఏ విధంగా దీన్ని మనం సంప్రదించాలి, ఏ విధంగా మనం రాజ్యసభలో ఓటు వేసుకోవాలి అని చెప్పిన దాని మీద కూడా ఆలోచించడానికి నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఈ న్యాయంలో మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం ద్వారా ఈ కోర్టుల ద్వారా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అపూర్వంగా స్వాగతం పలికిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ